మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు తరపున ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, వి హనుమంతరావు తదితరులు రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఓటు వేయవద్దని, రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఖజానాను కేసీఆర్ కుటుంబం దోచుకుందని తెలిపారు. ప్రజలు తెలివిగా ఆలోచించి మల్కాజ్గిరి అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావును అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఒక రాజభవనంగా ఉంటుంది సెక్రటరీ, ఒక రాజభవనంగా ఉంటుంది ప్రగతి భవన్ కూడా అనుపెట్టిందా? అవన్నీ కూడా మన డబ్బులే. మన రాష్ట్రం విడిపోయినప్పుడు 60,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 600,000 కోట్ల అప్పు అయింది. और यात्रा में हमने सिर्फ एक बात कही, हमें नफरत का हिंदुस्तान नहीं चाहिए, हमें हिंसा का हिंदुस्तान नहीं चाहिए, हमें मोहब्बत का हिंदुस्तान चाहिए और हम मोहब्बत का हिंदुस्तान लेकर आएंगे. बहुत सुंदर नारा निकला यात्रा के अंदर से. అవునా రా అందరి సేవ.